అవినీతి నిరూపమాపేలా పారదర్శకతకు పెద్దపీట వేసేలా ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, సర్వీసులు, కొనుగోళ్లలో జవాబుదారీతనమే లక్ష్యంగా ముందడుగేశారు. ఇకపై 10 లక్షల నుంచి 100 కోట్ల విలువైన టెండర్లకు రివర్స్ టెండరింగ్ జరపాలని నిశ్చయించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి తీసుకురావాలన్నారు. బిడ్డింగ్ లో పాల్గొన్న మొదటి 60% మందికే రివర్స్ టెండరింగ్ లో ఛాన్స్ ఇవ్వాలన్నారు. జుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ సమన్వయం కోసం ఐఏఎస్ అధికారిని నియమించాలని, శాశ్వతంగా ఉండేలా పాలసీ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా, ప్రజాధనం ఆదాయే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ విధానాలను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అకౌంట్ బులిటీ ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అస్తవ్యస్తమైన పాత విధానాలను సమూలంగా మారుస్తూ నూతన ఒరవడులకు శ్రీకారం చుడుతున్నారు. టెండర్ల ప్రక్రియలో మరింత పోటీతత్వం కలిగించేలా, తద్వారా విలువైన ప్రజాధనాన్ని ఆదా చేసేలా పటిష్ట చర్యలు చేపట్టారు. 10 లక్షల నుంచి 100 కోట్ల విలువైన టెండర్లకు రివర్స్ టెండరింగ్ జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వ పనులు, సర్వీసులు, కాంట్రాక్టుల్లో శాశ్వత ప్రాతిపదికన పారదర్శకత తీసుకొచ్చేలా ఒక విధానం రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు. టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా ఈ విధానం ఉండాలన్నారు. టెండర్లలో పేర్కొంటున్న అంశాలు మరింత విశదీకరంగా అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. తక్కువ ధరకు కోట్ చేసిన టెండర్ వివరాలను ఈ ప్రొక్యూర్మెంట్ సైట్ లో వారం రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని చెప్పారు. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాల వారీగా టెండర్లు పిలవాలని సూచించారు. ఎక్కువ మంది పోటీలో పాల్గొనేలా ప్యాకేజీలు ఉండాలని చెప్పారు. కనీసం 5 లేదా బిడ్డింగ్ లో పాల్గొన్న మొదటి 60% మంది మాత్రమే రివర్స్ టెండరింగ్ కు అర్హులయ్యేలా చూడాలన్నారు. దీనివల్ల బిడ్డింగ్ ప్రక్రియలో కోట్ చేసేటప్పుడు వాస్తవికత ఉంటుందని, రివర్స్ టెండరింగ్ లో మరింత పోటీకి దారితీస్తుందని వివరించారు. ఏటా ప్రభుత్వం వివిధ శాఖల అవసరాలకు పరికరాలను, వస్తువులను, సామాగ్రిని కొనుగోలు చేస్తుంటాయి. వివిధ సేవల కోసం డబ్బులు చెల్లిస్తుంటాయి. వీటిపై ఇప్పటి వరకు ఒకే రకమైన విధానం లేదు. సంబంధిత అధికారి నిర్ణయం మేరకు ఒక్కో పద్ధతిలో కొనుగోలు చేస్తుంటారు. తమకు కావలసిన వస్తువులు స్టేషనరీ కొనుగోళ్లలో ఒక విధానమంటూ లేదు. దీంతో పారదర్శకత లోపించడమే కాకుండా తమకు నచ్చిన వారికి నచ్చిన రేటుకు కట్టబెడుతున్నారు. ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు 10,000 కోట్ల రూపాయలను గూడ్స్ కొనుగోళ్ల కోసం ఖర్చు చేస్తే ఇందులో కేవలం 30-40% మాత్రమే ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ సర్వీసుల కోసం 5,000 కోట్లు ఖర్చు చేస్తుంటే వాటిలో 20% మాత్రమే టెండర్లు పిలుస్తున్నారు. దీంతో ప్రతి ఏటా 1,000 కోట్ల ప్రజాధనం వృధా అవుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కొనుగోళ్లు, సర్వీసుల కోసం దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఇందులో కేవలం 3,180 కోట్లకే ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలుస్తున్నారని అధికారులు జగన్ కు వివరించారు. ఈ టెండర్లలో కూడా ఎవ్వరూ పెద్దగా పాల్గొనడం లేదని, సరఫరా చేసిన వస్తువులు, సామాగ్రి నాసిరకంగా ఉంటున్నాయని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. కొన్న వస్తువుల క్వాలిటీని తనిఖీ చేసే అవకాశం కూడా లేదని వివరించారు. దీనిపై జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే కొనుగోళ్లు, సర్వీసుల్లో ఇకపై పారదర్శకత ఉండాలని అధికారులను ఆజ్ఞాపించారు. ప్రతి కొనుగోలు ఇకపై ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ వేదికగానే జరగాలని ఆదేశించారు. టెండర్ దక్కించుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా బిల్లుల చెల్లింపు ప్రక్రియతో దీన్ని లింక్ చేయనున్నారు. మరీ ముఖ్యంగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే విధానం అమల్లోకి తీసుకురావాలన్నారు. ఈ ప్రక్రియ సాఫీగా జరిగేలా సహకారం అందించే ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్లను పరిశీలిస్తూ రివర్స్ టెండరింగ్ ప్రక్రియ సాఫీగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ఈ అధికారిదేనని సీఎం స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలనకు జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.